శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల ఏఎంజీ ఫంక్షన్ హాల్లో చెరుకు రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉచిత బోర్లు ప్రతి ఎక్కడ రైతు కావాలని ఉచితంగా బోర్లు వేయాలని, మరి పేద ఎవరైనా ఉన్నారో కనిపడినటువంటి తరగతులు ఎస్ఎస్సీస్ కి మోటార్లు కూడా సప్లై చేయాలని, నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని, రైతు భరోసా కేంద్రంలో కూర్చా అనేక కార్యక్రమాలు మన తల నిండా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మన ఊరికే చెప్పిన దానికంటే ఆచరణలో మనమే చూస్తాం. నోటై మన రైతు భరోసా కేంద్రం తయారైన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఆయన చెప్పింది కూడా చాలా ప్రధానమైంది. చెరుకు నాటిన తర్వాత మనం సాధారణంగా చెరుకు నాటే కాలం ఎప్పుడు చెప్పండి? జనవరిలో మనం నాటితే మంచి చక్కగా మొలకెత్తాయి. సమ్మర్ మనకి ప్రారంభమైన దగ్గర నుంచి నీటి వసతి కూడా సకాలంలో దానికి నీరు అందించాలి. యాజమాన్య పత్రం మొదట్లో ఉన్న గొప్పలు గట్ట ఇవన్నీ కూడా ముందే ఒకటి రెండు గొప్పలు ముందే పెట్టి లైన్ చేసుకోవాలి. ఎరువులు కూడా మన ఇష్టమైన మేము చేస్తున్నాం, అది కొంచెం లోపలికి పడేటట్టుగా పక్కన పడేటట్టుగా దానికి అందేటట్టుగా చేయాలి. వీలైతే మొక్క పక్కన ఎరువు వేసి మండి కప్పుతున్నారు మన తిమ్మరైతులందరూ. అలా చేస్తే ఎఫెక్టివ్గా దేశంలో కూడా చెరుకు అంతది.